సీఎం కేసీఆర్ పాలన తెలంగాణలో స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని గుర్తు చేశారు. లండన్ పర్యటనలో ఉన్న కవిత నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని అసోసియేషన్ యూకే సభ్యులతో మాట్లాడారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే సకల జనుల సర్వేని నిర్వహించామని, దానివల్ల రాష్ట్రంలోని ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల వివరాలను సేకరించామని కవిత తెలిపారు. ప్రజలను పైకి తేవడానికి ప్రస్తుతం ఆ వివరాలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కుల వృత్తుల వారికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారన్నారు. చెరువులు మరమ్మత్తు చేసి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడం వల్ల రాష్ట్రంలోని మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని వివరించారు. దళిత బంధు వంటి పథకాల వల్ల ఆ వర్గాల్లో ఆర్థిక శక్తి పెరిగిందని, ఆ వర్గాల వారు పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదిగారని చెప్పారు. తెలంగాణ విద్యా వ్యవస్థలోనూ సమూల మార్పులు వచ్చాయని కవిత తెలిపారు. క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో చదివే మాలావత్ పూర్ణ మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిందని ప్రస్తావించారు. మైనార్టీలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలను నెలకొల్పామన్నారు. మోడల్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో బోధిస్తున్నామని, ప్రతి జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా హాస్టల్తో కూడిన డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల గురించి కవిత వివరించారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తుందని, సంపద సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టి చేయాలన్నది తమ అధినేత సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు.